స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం ఆనంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగత మనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతమానంద స్వాగతం స్వాగత సంగీత స్వాగతం స్వాగత మనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం ఈరోజు ఈ దివ్య బలి పూజ ఈ యొక్క ఉద్దేశముల కోసము అర్పించబడుచున్నది. గుంటూరు మేత్రాసనం, కొలకలూరు విచారణ, 93వ పుట్టినరోజు జరుపుకుంటున్న పామిడిపల్లి శౌరి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. హైదరాబాద్ మేత్రాసనం, రెడ్డుపాలెం విచారణ, 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని, వీరి తలంపులు నెరవేరాలని జమ్మన సంజీవి, మేరీ, వివేక్ కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, పటన్ చెరువు విచారణ, దొండేటి బాలరెడ్డి గారికి దేవుని దీవెనలు, సంపూర్ణ ఆయురారోగ్య భాగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. విజయవాడ మేత్రాసనం, ఉప్పులూరు విచారణ, లింగతోటి తంబి వారి భార్య జ్యోతి గర్భఫలము కొరకు తిరుమల శెట్టి విశ్వనాథం భార్య చిట్టమ్మ గారి కుటుంబము కొరకు, కొప్పుల మేరమ్మ కుమారుడు యాకోబు, కోడలు సుకన్య మరియు వారి పిల్లల చదువుల కొరకు, ప్రత్తిపాటి వీర్రాజు వారి భార్య జస్సింత వాళ్ల పిల్లలిద్దరు చదువులలో దేవుడు దీవెనలు తోడుగా ఉండాలని సమర్పించు పూజ. హైదరాబాద్ అగ్రమేత్రాసనం, సెయింట్ మేరీస్ బెసిలికా విచారణ, ఎస్ఎన్ రెడ్డి అనే బాధితురాలికి కోర్టు కేసులో అనుకూలమైన జడ్జిమెంట్ వచ్చినా కూడా మేనేజ్మెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు చేతులు కలిపి పెండింగ్ కేసు పెట్టినారు. కేసు త్వరలో వీరికి అనుకూలముగా తీర్పు రావాలని ఆశిస్తూ అంతోను వారి పేరిట, నిత్య సహాయమాత పేరిట పూజను సమర్పిస్తున్నారు.
కర్నూలు మేత్రాసనం, లూర్దుమాత విచారణ, కీర్తి శేషులు, భీమిశెట్టి అంద్రియాస్, కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు, బంధుమిత్రులకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వారు మోక్షరాజ్యంలోనికి చేరుకోవాలని ప్రార్థిస్తూ కుమారులు, కుమార్తె మరియు కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. విశాఖపట్టణం అగ్ర మేత్రాసనం, గాజువాక విచారణ, కీర్తి శేషులు, అన్నపురెడ్డి శ్రీవారెడ్డి, ప్రకాశమ్మ, కీర్తి శేషులు ఫాదర్ అన్నపురెడ్డి ఎన్నారెడ్డి, వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి సెలీనమ్మ కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. విశాఖపట్టణం అగ్ర మేత్రాసనం, గాజువాక విచారణ, కీర్తి శేషులు, ఏరువ చిన్నపురెడ్డి, సుశీలమ్మ గారుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి సెలీనమ్మ కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. వరంగల్ మేత్రాసనం, ఫాతిమానగర్ విచారణ, కీర్తి శేషులు ఓరుగంటి బల్తారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నక్షత్రమ్మ, పోతిరెడ్డి బాలరెడ్డి, విజయరాణి, ఆనంద్, అరవింద్ కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. వరంగల్ మేత్రాసనం, రాణీపురం విచారణ, కీర్తి శేషులు, ఓరుగంటి శౌర్యులు వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఓరుగంటి అన్వేష్ కుటుంబ సభ్యులు సమర్పించు పూజ. ఏలూరు మేత్రాసనం, ఫాతిమాపురం విచారణ, కీర్తి శేషులు నూతక్కి సింధు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్న వారు తెరీసా, రాములు, సాగర్ మరియు కుటుంబ సభ్యులు. వీరి యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో అందరము మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దైవజనులారా, ఈరోజు తల్లి శ్రీసభ మనల్ని కోరుచున్న అంశం ఏమిటంటే, హృదయ పరివర్తనము చెంది జీవించాలని. హృదయ పరివర్తనము చెంది జీవించినట్లయితే మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడతామని ఈరోజు తల్లి స్త్రీ సభ మనలందరినీ ఆహ్వానించుచున్నది. ఆగమాన కాలంలో ఉన్నాము కనుక ప్రియమైన దైవజనులారా, ఆగమాన కాలము అనగా ఒక ముఖ్యమైన వ్యక్తి కోసము ఎదురు చూడటం అని. ఇదిగో ఈ కాలంలో మనము కూడా మన సృష్టికర్తమైనటువంటి, మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాము కనుక హృదయ పరివర్తనము చెందినట్లయితే మనము తప్పకుండా ఆయనలో, ఆయన దైవ స్వభావములో భాగస్థులము కాగలమని ఈరోజు తల్లి శ్రీ సభ మనకు నేర్పుచున్నది. కనుక హృదయ పరివర్తనము చెందే ముందు మనం చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకొని పవిత్రమైన ఈ బలియజ్ఞంలో పాల్గొనుటకు మనల్ని మనము సిద్ధపరుచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబడని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి.
ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు వచ్చి మా హృదయ ద్వారములను తట్టుచున్నప్పుడు మేము అప్రమత్తముగా ఉండునట్లును, ప్రార్థనలయందును స్తుతిగానములయందును సమయము గడుపుచు శ్రద్ధాసక్తులతో అతని రాకడకై వేచి చూచినట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము, దేవుని ఆత్మ అతనిపై నిల్చును. యెషయా గ్రంథము 11:1-10 వచనములు. ఆ దినమున ఈషాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవభీతిని దయచేయు ఆత్మ, ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని, అన్యులు చెప్పడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును, అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ కొదమసింగము కలిసి మేయును, చిన్న బాలుడు వాని తోలుకొని పోవును. ఆవు ఎలుగుబంటియు కలిసి మేతమేయును, వాని పిల్లలు కలిసి పండుకొనును. సింహము ఎద్దువలే గడ్డిమేయును, చంటి బిడ్డడు త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును, నా పరిశుద్ధ పర్వతమంతటి మీద క్రూర మృగములెట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రము జలముతో వలె దేశము ప్రభువును గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ఈషాయి వంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును, జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరము ఖ్యాతిని బడయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొననుగాక, చంద్రుడు ఉన్నంత కాలము దేశమున శాంతి వర్ధిల్లునుగాక. దేవ, రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము, నీ రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక, చంద్రుడు ఉన్నంత కాలము దేశమున శాంతి వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక. సముద్రము నుండి సముద్రము వరకును, యూప్రటీస్ నది నుండి భూదిగంతముల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. అందరూ, అతని జీవిత కాలమున న్యాయమును వర్ధిల్లునుగాక, అతని జీవిత కాలమున న్యాయము వర్ధిల్లునుగాక, చంద్రుడు ఉన్నంత వరకు దేశమున శాంతి నెలకొనుగాక, చంద్రుడు ఉన్నంత కాలము దేశమున శాంతి వర్ధిల్లునుగాక.
పాట పాడిదెను, నా యేసయ్య నీ పాట నడచిదెను, నీ పాట పాడిదెను, నా యేసయ్య నీ పాట నడచిదెను. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పాట పాడిదను, నా యేసయ్య నీ పాట నడచిదను, నీ పాట పాడిదను, నా యేసయ్య నీ పాట నడచిదను. పని చేసే వేళ భుజించు వేళ, పని చేసే వేళ భుజించు వేళ, నిద్రించు వేళ నిన్ను తలతునయ్య, నిద్రించు వేళ నిన్ను తలతునయ్య. నీ పాట పాడిదను, నా యేసయ్య నీ పాట నడచిదను, పాట పాడిదను, నా యేసయ్య నీ పాట నడచిదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీతలూకా గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీతలూకా గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము 21వచనములు 21 నుండి 24 వరకు. ఆ గడియలోనే యేసు పవిత్రాత్మయందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగపరచి పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనెను. అప్పుడు యేసు శిష్యుల వైపు తిరిగి వానిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి కానీ చూడలేకపోయిరి, మీరు వినుచున్నవి వినగోరిరి కానీ వినజాలలేకపోయిరి అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం విని ఉంటున్నాము మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త చక్కగా చెప్తున్నాడు మనకు. ఇషాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. ఆ కొమ్మ ఎదిగిన చోట ఏ విధముగా ఉంటుందో ఈరోజు మనము మొదటి పట్టణంలో అద్భుతముగా విని ఉన్నాము. ప్రియమైన దైవజనులారా, ఈరోజు మనం చదువుకున్న పట్టణము యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తున్నాము. ప్రియమైన దైవజనులారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ముందు మనము ఇంకొక వాక్యాన్ని చదువుకుందాము. పునీత పౌలు గారు రోమేలకు రాసిన లేఖ 12వ అధ్యాయము
రెండవ వచనంలో ఈ విధముగా చెప్పబడుచున్నది, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలగజేయనుండు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటున్నారంటే, ఈ లోకపు ప్రమాణాలను అనుసరించకుండా దేవుడిని మనలో నూతనత్వాన్ని కలగజేయనీయాలంట. దానినే ఈరోజు మనము మొదటి పట్టణంలో చూస్తున్నాము. చూడండి, మీ బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, అక్కడ ఎన్ని జంతువులు ఉన్నాయి. ఈరోజు మనం చదువుకున్న మొదటి పట్టణంలో చాలా జంతువులు ఉన్నాయి. తోడేలు, గొర్రెపిల్ల, చిరుతపులి, మేకపిల్ల, దూడ, కొదమసింగము, ఆవు, ఎలుగుబంటి, ఎద్దు, పాము, చిన్నపిల్లవాడు, వీటన్నిటిని చూస్తున్నాం ఈరోజు మొదటి పట్టణంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమైన ప్రమాణాలను అనుసరింపకుండా దేవుడిని మనలో ఆ నూతన సృష్టిని సృష్టింపనివ్వాలంట. అదే చూస్తున్నాము. చూడండి, తోడేలు, గొర్రెపిల్ల కలిసి ఆడుకుంటున్నాయంట, చిరుతపులి, మేకపిల్ల కలిసి పరుండుంటున్నాయి, దూడ, కొదమ, సింగము కలిసి మేస్తున్నాయి, చిన్న బాలుడు పాముతో ఆడుకుంటున్నాడు, ఆవు, ఎలుగుబంటు కలిసి మేత మేస్తున్నాయి, సింహము గడ్డమేస్తుంది. దైవజనులారా, నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి, సింహం యొక్క స్వభావం ఏమిటి? అది ఎక్కడైనా గడ్డమేస్తుందా? అది ఎక్కడ గడ్డమేయదు. పోని, తోడేలు, గొర్రెపిల్ల ఎక్కడైనా ఆడుకుంటాయా? తోడేలు యొక్క స్వభావం ఏమిటి? గొర్రెపిల్లను చూడగానే వెళ్ళి పట్టుకుని దాన్ని తినేసే స్వభావం అది. చిన్నపిల్లవాడు ఎక్కడైనా తాచుపాముతో ఆడుకుంటాడా? తాచుపురాము స్వభావం ఏమిటి? మనిషి చూడగానే దాని విషముతో కాటేసే స్వభావము. కానీ ప్రియమైన దైవజనులారా, ఈరోజు మనము మొదటి పట్టణంలో ఇవన్నీ కలిసి ఆడుకుంటున్నట్టు చూస్తున్నాము. ఎందుకో తెలుసా? ఏషాయి మొద్దు నుండి ఒక చెట్టు మలుచును, ఆ చెట్టు నుండి ఒక కొమ్మ మలుచును, ఆ కొమ్మ కింద బ్రతికేవన్నీ వాటి స్వభావాన్ని మార్చుకుంటాయంట. ఆ ఏషాయి కొమ్మ కింద నుండి వచ్చినటువంటి ఈ జంతువులు, ఆ కొమ్మ అంటే ప్రభు యేసు. ఆగమన కాలంలో మనము ఏ దేవుడి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ దేవుడే ఈ ఏషాయి ముద్దు నుంచి వచ్చినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడిని కనుక మనము పొందుకుంటే ఏ విధముగా ఉంటుందంటే, తోడేలు తన స్వభావాన్ని మార్చేసుకుంది. గొర్రెలను చంపుకు తినే తోడేలు తన స్వభావాన్ని మార్చుకుని గొర్రెపిల్లతో స్నేహము చేస్తుంది. ఎద్దును చంపుకు తినే సింహము తన స్వభావాన్ని మార్చుకుని ఎద్దు మేసే గడ్డిని మేస్తుంది. పిల్లను కరిచే తాచుపాము తన స్వభావాన్ని మార్చుకుని చంటి పిల్లాడితో ఆడుకుంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుని కింద ఉన్నాయి గనుక అవన్నీ స్వభావాన్ని మార్చుకున్నాయి. మరి మనకి కూడా స్వభావాన్ని మార్చుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇవి దేవుని నీడలో పెరిగినంత మాత్రాన్ని స్వభావాన్ని మార్చుకున్నాయి. మరి నీవు నేను దేవుని కుటుంబంలో సభ్యులమయ్యాము. బాప్తిసము ద్వారా మార్చుకుంటున్నామా మన స్వభావాన్ని? మార్చుకుంటున్నామా మన స్వభావాన్ని? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు స్వభావాన్ని మార్చుకోవాలని చెబుతున్నానంటే, సుశేషపట్నంలో దేవుడు అద్భుతంగా చెబుతున్నాడు, పరలోకమునకు భూలోకమునకు అధిపతివి నీవే. ఆ పరలోకమునకు భూలోకమునకు అధిపతి కింద మనం ఉన్నాము గనుక ఆ అధిపతికి తగినట్లు మన స్వభావాన్ని మార్చుకోవాలి. చాలామంది అంటారు బైబులు మతాన్ని మార్చే పుస్తకము అని, బైబిల్ ప్రచారం చేసే వాళ్ళందరూ మత ప్రచారకులని. కాదండి ప్రియమైన దైవజనులారా, ఇది మతాన్ని మార్చే పుస్తకము కాదు, మనసును మార్చే పుస్తకము. మనసును మార్చే ఒక దివ్యమైన గ్రంథం ఇది. మారటం అంటే హృదయ పరివర్తనము చెందటం అంటే షర్ట్ మార్చుకోవటమో, లేదా హెయిర్ స్టైల్ మార్చుకోవటమో, లేదా నీ ఆ స్టైల్ మార్చుకోవటమే కాదండి హృదయ పరివర్తనము చెందటం అంటే. నీ హృదయ పరివర్తనము చెందటం అంటే నిన్ను నీవు మార్చుకోవటము. మనకందరికీ తెలుసు సీతాకోక చిలక గురించి. సీతాకోక చిలక దేని నుండి వస్తుంది? దేని నుండి వస్తుంది? అది ఒక గొంగళ పురుగు నుండి వస్తుంది. గొంగళ పురుగు దానిని అందరూ అసహించుకుంటున్నా కానీ, అందరూ దాన్ని కనపడితే, గొంగళ పురుగును కనపడితే మనం ఏమి చేస్తాము? వెంటనే చంపేస్తాము. అయినా కానీ గొంగళ పురుగు తన ఆఖరి దశ వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. తనకు అవకాశం ఎప్పుడొస్తుందో తన స్వభావాన్ని మార్చుకునే అవకాశం అని ఎదురు చూస్తుంది. ఒకసారి తనకు అవకాశం రాగానే గొంగళ పురుగు కాస్త సీతాకోక చిలకగా మారిపోతుంది.
ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, ఏ గొంగళ పురుగు అయితే సీతాకోక చిలకగా మారిందో మరలా అదే సీతాకోక చిలక చచ్చే వరకు సీతాకోక చిలకలాగే ఉంటది, కానీ గొంగళ పురుగుగా మారదు. మనము కూడా దేవునిలో మన స్వభావాన్ని మార్చుకుంటే మనము కూడా అదే విధముగా ఉండాలి, అదే విధముగా ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి కొరింతీయులకు రాసిన లేఖ, పునీత పౌలు గారు మొదటి కొరింతీయులకు రాసిన లేఖ 2:12 చక్కగా చెబుతున్నాడు, మనం ఎందుకు స్వభావాన్ని మార్చుకోవాలంటే, మనమందరము లోకమిచ్చే ఆత్మను పొందుకోలేదు, దేవుడిచ్చిన ఆత్మను పొందుకుని ఉన్నాము గనుక దానికి అనుగుణంగా మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఆ పవిత్రాత్మతో మనం మమేకము కావాలంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి, హృదయ పరివర్తనము చెందాలి, అప్పుడే మనము దేవుని ఆత్మతో మమేకము కాగలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒకటి, మనం ఎందుకు ఈ హృదయ పరివర్తనము చెందాలి అంటే, అద్భుతముగా పునీత యోహాను గారు రాసిన శుభవార్తలో చూస్తున్నాము 15:19 ఈ విధముగా చెప్తున్నారు యోహాను గారు, మీరు ఈ లోకమునకు సంబంధించిన వాళ్ళు కారు, మిమ్మల్ని ఈ లోకము నుండి నేను ఎన్నుకున్నాను నాతో సహవాసము చేయటానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసము చేయాలంటే ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి మనము. ఆయన స్వభావాన్ని మనము పొందుకోవాలంటే ముందుగా మన స్వభావాన్ని మార్చుకోవాలి. మన స్వభావాన్ని మార్చుకుంటే ప్రియమైన దైవజనులారా, మరలా చెప్తున్నాను, స్వభావాన్ని మార్చుకుంటామంటే మన షర్టు మార్చుకోవటం కాదు. నేను స్వభావాన్ని హృదయ పరివర్తనము చెందానని పౌడర్ రాసుకుని మంచిగా మేకప్ అయి తిరగటం కాదు. నీ మనస్సు మారాలి, నీ హృదయ పరివర్తనము చెందావని లోకము గుర్తించాలి. నీవు దేవుని బిడ్డవని ఈ లోకం ఎప్పుడైతే గుర్తిస్తుందో ప్రియమైన దైవజనులారా, ఆనాడే మనము మనకు నిజమైన ఆగమాన కాలము, ఆనాడే మనకు నిజమైన క్రిస్మస్ పండుగ. మొన్న నేను మా విచారణలో ఇలాగే ప్రసంగము చెబుతూ అందరిని అడిగాను, హృదయ పరివర్తనము చెందిన వాళ్ళు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. అప్పుడు అడిగాను, మీ పక్కన ఉన్న వాళ్ళకి దేవుని పేరిట షేక్ హ్యాండ్ ఇవ్వండి అని. వెంటనే ఎదుర వరుసలో కూర్చున్న ఆమె వెంటనే లేచి వెళ్ళి వెనక వరుసలో కూర్చుంది. ఆమె కూడా హృదయ పరివర్తనమే చెందానని చేతులెత్తింది. నాకు అర్థం కాలేదు, ఆమెకి నా ప్రసంగం నచ్చలేదేమోనని అనుకున్నాను. ఆమెను అడిగాను పూజ అయిపోయిన తర్వాత, అమ్మా ఎందుకు వెనక వెళ్ళి కూర్చున్నావంటే, ఏమీ లేదు స్వామి, నా పక్కన మా అత్త కూర్చుంది కనుక ఆమెకు షేక్ హ్యాండ్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, అందుకే వెనక్కి వెళ్ళి కూర్చున్నాను అన్నది. ఆమె హృదయ పరివర్తనము చెందానని దేవుని శరీర రక్తాలను భుజించిన ఆమె అత్తకు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఇష్టం లేదంట. ఎక్కడ మార్పు చెందుతున్నావు నీవు? ఏ విధమైన మార్పు చెందుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? నిన్ను నీవు మార్చుకోకుండా దేవుడు రాకడ కోసం ఆగమానకాలం అని ఎన్ని కాలాలు ఎదురు చూసినా ఉపయోగం లేదు. ఆగమాన కాలంలో నువ్వు ఎదురు చూసినట్లు దేవుడు వస్తాడు ఎక్కడ పెట్టుకుంటావు నీవు? నీ హృదయం నిండా పాపం పెట్టుకుని హృదయ పరివర్తనము చెందకుండా మరి ఆ దేవుడిని ఎక్కడ పెట్టుకుంటావు నీవు? అందుకే ఎదురు చూడటం కాదు, ముందు నిన్ను నీవు మార్చుకో. నిన్ను నీవు మార్చుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ దగ్గరికి, ఆయనంతటికి ఆయనే వస్తాడు. అదే పునీత పౌలు గారు చక్కగా చెప్తున్నారు, ఏమనో తెలుసా, దేవుని యందు ఎవరైతే ఉంటారో వారందరూ నూతన సృష్టి అని. వారందరూ నూతన సృష్టి. మరి నువ్వు కూడా నూతనంగా సృష్టించబడాలనుకుంటున్నావా? అయితే నీ వేరులను దేవుని యందు పాతుకో, దేవుని యందు పెరుగు నీవు. దేవుని వాక్యాన్ని విను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని అనుసారముగా నీవు జీవించటం నేర్చుకో. మీరు అనవచ్చు, స్వామి నేను ఇన్ని పనులు చేస్తున్నాను, తోటలో పనులు, ఆ పనులు, ఈ పనులతో సతమతమవుతున్నాను, మరి దేవుడి వాక్యాన్ని నేను ఎక్కడ స్మరించాలి, నాకు సమయం లేదని మీరు అడగవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని స్మరించాలంటే దేవాలయానికే వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని స్మరించాలంటే నీ పనులన్నిటినీ మానుకొని స్మరించమని కాదు. ప్రియమైన దైవజనులారా గమనించండి, ఒకవేళ నీ ఇంటికి తల్లువేమో, నీ ఉదయమే లేచి వాకులు ఊడుస్తున్నావేమో, అడుగు దేవుడిని, ప్రభువా నేను వాకులు ఊడుస్తున్నానయ్యా, నీవు నా హృదయాన్ని ఊడువు ప్రభువా. ఇదే స్మరించటం అంటే దేవుని వాక్యము. ఒకవేళ బట్టలు ఉతుకుతున్నావేమో, అడుగు దేవుడిని, ప్రభువా నేను ఈ బట్టలకు పట్టిన మురుకుని వదలగొడుతున్నానయ్యా, నీవు నా హృదయానికి పట్టిన మురుకుని వదలగొట్టు దేవా. ఇదే స్మరించటం అంటే, దేవుని వాక్యాన్ని నిత్యం స్మరించటం అంటే నీవు చేస్తున్న పనిలో ప్రతి దాంట్లో దేవుడిని ఉంచాలి.
ఒకవేళ నువ్వు కారును కడుగుతున్నావేమో, అడుగు దేవుడిని, ప్రభువా నేను కారును కడుగుతున్నానయ్యా, నీవు నా హృదయాన్ని కడుగుము ప్రభువా, నా హృదయ పరివర్తనము కావించు ప్రభువా అని మనము ప్రతినిత్యము దేవుడిని అడగాలి. ఆ దేవుడి కోసం మనము ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే ప్రియమైన దైవజనులారా, మనము దేవుడిలో నూతన సృష్టిగా సృష్టించబడతాము. ఒకసారి నూతనముగా సృష్టించబడ్డావంటే నీకన్నీ మంచి సమకూరుతాయి. ప్రియమైన దైవజనులారా, నూతనముగా సృష్టించడానికి మనము దేవునిలో నాటబడాలి, దేవునిలో ఎదగబడాలి. అప్పుడే మనమందరము దేవుడిలో నూతనముగా ఉంటాము. అందరము కళ్ళు మూసుకొని ఒక నిమిషము పాటు ప్రార్థన చేసుకుందాము. దేవుడిలో ఎదగటానికి సృష్టికి మూలమైన ఓ సర్వేశ్వర, ఆనాడు ప్రభువా భర్తమయ్య నిన్ను ప్రభువా దావీదు కుమార నన్ను కరుణించమనగానే సృష్టిని సృష్టించిన నీవు కూడా ప్రభువా అదిగో అక్కడే నిలబడి భర్తమయ్యను నూతన సృష్టిలో కలుపుకున్నావు గదయ్యా. ఇదిగో ప్రభువా 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన ఆ స్త్రీ నీ అంగే అంచును తాకినా చాలు నాకు స్వస్థత కలుగును అని అడగగానే అయ్యా ఆమెను కూడా నీ సృష్టిలో కలుపుకున్నావు కదా తండ్రి. ఇదిగో ఈ భూలోకం ఇచ్చిన ధనానంతటిని కూడబెట్టుకుని నిన్ను చూచిన నా ఆత్మకు ఆనందము కలుగునని జక్కయ్య అనుకోగానే ప్రభువా జక్కయ్య పాపాలన్నిటినీ క్షమించి మరి ఆయనను కూడా నీ నూతన సృష్టిలో భాగస్థుడునిగా చేశావు కదా తండ్రి. ఇదిగో ప్రభువా ఈ దివ్య బలి పూజను చూస్తున్న నన్ను, పాల్గొంటున్న నన్ను ప్రభువా, నీ శరీర రక్తాలను భుజిస్తున్న నన్ను కూడా నూతన సృష్టిలో భాగము చేయమని నీ యొక్క పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకుని చేతులు జోడించి, పరిశుద్ధుడైన దేవా, మా శ్రీ సభను సృష్టించి పాలించటానికి నాయకులనిచ్చి ఇదిగో ప్రభా మా పరిశుద్ధ పోపు గారిని, మా మేత్రాణులను, గురువులను, నీ సేవకై అంకితము చేయబడ్డ కన్యాస్త్రీలను, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ యొక్క సభను ముందుకు నడిపించటానికి కావలసినటువంటి జ్ఞానమును, దైవ భయాన్ని, బుద్ధిని వీరందరికీ దయచేయమని ఈ మనవులన్నిటినీ మా నాథుడిని కుమారుడైన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారందుకు ఈ కానుక, మన్నించు మా స్వామి నా కోరిక, మనసారందుకు ఈ కానుక, ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక నిన్ను సేవింపలేను, గణమైన కానుక అందించలేను, నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను, మన్నించు మా స్వామి నా కోరిక, మనసారందుకో స్వామి నా కోరిక, మనసారందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించే అర్పణములను దయతో స్వీకరించుము తండ్రి. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలాయనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమున ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్త యోహోను ప్రకటించి అతడు రాగానే అతని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యములను గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలో అతని స్తుతులను పాడుటలోను నిమగ్నలమైండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రాత్మకు ఓటయు నీవే. కనుక తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునైవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి భుజింపుము. ఏలైనా ఇది మీ అందరి కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును నీ సముఖమునకు తెచ్చియున్నాము తండ్రి. నీకు పరిచర్య చేయటకు మమ్మలందరినీ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారి మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మా శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మబాల మా అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను ప్రభువా ఇదిగో నీవి ఏర్పరచుకున్న ఈ నీ ప్రజలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ముఖ్యముగా తండ్రి, ఈరోజు ఈ దివ్య బలి పూజను అర్పిస్తున్నటువంటి
కుటుంబాల యొక్క ఉద్దేశాలన్నీ నెరవేరేటట్లుగా ప్రతి ఒక్కరిని తట్టి ముట్టి స్వస్థత పరిచి నీ యొక్క ఆశీర్వాదాలతో వారిని తడపమని బ్రతిమాలుచున్నామయ్యా. ఇదిగో తండ్రి దివ్యవాణిలో ఇదిగో ఈ పూజను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నీ వాక్యముతో నింపబడి నీ వాక్యముతో కడిగి నీ వాక్యములో నిలిచేటట్లుగా నూతన సృష్టిగా మా ప్రతి ఒక్క బిడ్డకు ఆ నూతన ఆత్మను దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉత్తానమగు నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము, వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. అందరము కలిసి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు నూతన సృష్టిలో భాగమవ్వాలని ఏకస్వరముతో ప్రకటించదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. దేవుడే స్వయంగా నేర్పినటువంటి పవిత్రమైన పరలోక ప్రార్థనను అందరూ భక్తి విశ్వాసముతో ప్రార్థించదము. పరలోకమందుండెడు తండ్రి, మీ నామమును పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మన్నింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులలో నుండి మమ్ము రక్షించుము తండ్రి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలందరిని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము తండ్రి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించు చెందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని నీ అపోస్తులతో వంచిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు వసగిన సమాధానమును ఒకరితో ఒకరు పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు మనందరికీ తన దైవ స్వభావాన్ని వసుగుతానని నూతన సృష్టిలో భాగము చేస్తానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నాయన ప్రవేశించుకునిన పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్.
పాప విమోచక విందు కురండి మన కోసం భూమికి తనువును బలి చేసి మన కోసం భూమికి తనువును బలి చేసి ప్రార్థించదము. ఓ ప్రభువా, మా యొద్దకు వచ్చి నీ శాంతి సమాధానములను మాకు ప్రసాదింపుము తండ్రి. ఈ విధముగా మేము నీ రక్షమునను చేరి నిందారహితమైన హృదయములతో ఆనందించుచు నిన్ను సేవింపగలుగుదుముగాక. మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగరమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్మలందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఆరయున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ఆరయున్నవాడా. మహిమా 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 మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు.